తెలంగాణ సారస్వత పరిషత్లో జరుగుతున్న శతావధానం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమం లైవ్ లో చూద్దాం. హరితహారమ్ముతో నేల నలరజేసి హరితహారమ్ముతో నేల నలరజేసి ప్రీతి కోతలు లేని కరెంటునిచ్చి ప్రీతి కోతలు లేని కరెంటునిచ్చి జనము నీరాజనము వల్క జనము నీరాజనము వల్క జనము నీరాజనము వల్క ఘనకృతిమెయి జనము నీరాజనము వల్క ఘనకృతిమెయి మన తెలంగాణ ప్రభుతయే మాన్య చరిత మన తెలంగాణ ప్రభుతయే మాన్య చరిత ఏంటది అవసరం లేదు. ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరమంతా కూడా ఆనందంతో నర్తిస్తున్నది. ఈ ఆనంద హేళలో ఒక గేయాన్ని సంకల్పిస్తున్నాను. ఎలా ఉంటుందో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుందని అనుకుంటున్నాను. నేను పాటగాన్ని కాదు, అయినప్పటికీ కూడా పాడే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు. బాసరపురి బాస తల్లి భాసురముగా దీవించగా బాసరపురి బాస తల్లి భాసురముగా దీవించగా కీసరగిరి రామలింగ స్వామి కరుణ కురిపించగా కీసరగిరి రామలింగ స్వామి కరుణ కురిపించగా యాదశైల నృసింహుడు హ్లాదమునే యాదశైల నృసింహుడు యాదశైల నృసింహుడు హ్లాదమునే పంచుచుండ
అలంపురి జోగులంబ అలంకారమై నిలువగా అలంపురి జోగులంబ అలంకారమై అలంకారమై నిలువగా తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు నగరము నందనవనమై నవనవమై నర్తించగా నగరము నందనవనమై నవనవమై నర్తించగా పలుకుబడుల సొమ్ములతో ప్రకృతి మాత పులకించగా పలుకుబడుల సొమ్ములతో ప్రకృతి మాత పులకించగా మన సంస్కృతి సౌరభాలు మహినంతా వ్యాపించగా మన సంస్కృతి సౌరభాలు మహినంతా వ్యాపించగా తెలంగాణ నేల తల్ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు మారన మల్లియ రేచన మారన మల్లియ రేచన మల్లినాథ ధర్మన్నలు శరికొండ ధర్మన్న మనవాడు దోమకొండ కవి ఆయన శతలేఖిన్యవధాన పద్య రచనా సంధాన ధౌరేయుడన్ అని చెప్పుకున్నాడు అవధాని ఒక ఆద్యుడైనటువంటి మల్లినాథుని తర్వాత ఆయన మన మట్టిలో ఉన్నటువంటి మాణిక్యం పుట్టినటువంటి మాణిక్యం చరికొండ ధర్మన్న ఆ విధంగా మారన మల్లియ రేచన మల్లినాథ ధర్మన్నలు మారన మల్లియ రేచన మల్లినాథ ధర్మన్నలు పోతన పోతన తెల్గన్న బలి పోతన పోతన తెల్గన్న బలి పాలకురికి సోమన్నయు పాలకురికి సోమన్నయు కాళోజీసినారేరు కాళోజీసినారేలు కరములెత్తి దీవించగా కరములెత్తి దీవించగా తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు ఉద్యమ విద్యుత్ కిరీటి ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కులమేటి ఉద్యమ విద్యుత్ కిరీటి ఉద్యమమే వారి కిరీటం ఉద్యమ కిరీటి వారు ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కులమేటి ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యో వాక్కులమేటి కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై జయశంకర జయశంకర శ్రీకరాత్మ జయశంకర శ్రీకరాత్మ జయశంకర శ్రీకరాత్మ జయమంత్రము నందించగా జయమంత్రము నందించగా
తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు, తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు మహాప్రభలు. చాలా అద్భుతమైనటువంటి గేయాన్ని నవధాని గారు ఇప్పుడు మనకు వినిపించినారు. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, నిరాశ్రయ నశోభంతే పండిత వనిత లతాహ అని. మన ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ, మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, సాహితీ ప్రియులంతా ఎదురుగా కూర్చుంటే వారు ఎంత జోష్గా ఈ కవిత్వం చెప్పినారండి. ఆ విధంగా నిరాశ్రయ నశోభంతే మన ముఖ్యమంత్రి గారు వాగ్వైఖరి ధురీణుడు మొన్నటి ఉపన్యాసాన్ని విని యావత్ ప్రపంచం వారి భాషా పాండితికి జోహార్లు అర్పించింది. ఆయన ముట్టుకుంటే పద్యం, పట్టుకుంటే పద్యం, నడిస్తే పద్యం, పడిస్తే పద్యం. మన ముఖ్యమంత్రి గారు, నేను ఒక సంజీవయ్య గారి తర్వాత అధికంగా పద్యాలు చదవగలిగే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారినే చూచినాను. మా సంజీవయ్య గారికి భర్తృహరి సుభాషితం అంతా నోటికొచ్చేది. చాలా గొప్ప పద్యాలు చదివేవాడు, శ్లోకాలు అవన్నీ. దానికి వేరే కారణం ఉంది. అట్లాగే మన అదృష్టాన చంద్రశేఖరరావు గారు పద్య కవితా ప్రియుడు, పద్య ప్రియుడు. వారు ఈ సభకు విచ్చేసి ఇంత సమయాన్ని కేటాయించడం అనేది మన సరస్వతీదేవికి వారు సమర్పిస్తున్నటువంటి ఒక ఉడుగరగా భావించుకుంటూ, మన అవధాని గారి సరసన వారి గురువు గారి దగ్గర ముఖ్యమంత్రి గారిని వేదికపైకి విచ్చేసి కూర్చొని మా అవధాని గారిని అభినందించవలసిందిగా పునః ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు దయచేయండి. ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి గారు మన శతావధాని శ్రీ జిఎం రామశర్మ గారిని సన్మానిస్తున్నారు. వారి వెంట తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతం అని పోతన్న గారు చెప్పినట్టుగా పెద్దలందరూ విచ్చేసినారు. మాన్యులు కేశవరావు గారు, మన సిద్ధారెడ్డి గారు, కేవీ రమణాచారి గారు, మా ఎల్లూరి శివారెడ్డి గారు, మన ప్రభుత్వ కార్యదర్శి గారు అందరూ కూడా విచ్చేసినారు. ఇదొక శుభతరుణంగా భావిస్తూ మన మన అవధాన విద్యా వైభవానికి గొప్ప ఊతమిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఈ జనాన్నంతా చూస్తే వారు ఆశ్చర్యపడతారు. నేను ఇంత ఉనిపే అన్నాను, మనందరినీ చూస్తే ముఖ్యమంత్రి గారు నెలకొక శతావధానం పెడదామనే కోరిక కలుగుతుందో ఏమో అని. అటువంటి కోరికను సఫలం చేసే సాహితీ ప్రియులందరూ అన్ని ఆడిటోరియాలలో నిండుకున్నారు. ఇది వారి వాక్శుద్ధి, వాగ్ వైభవం, వాగ్ బలం. వారి చిత్తశుద్ధికి నమోవాకాలు అర్పిస్తూ నమస్కారాలు సమర్పించుకుంటున్నాం. మీరు రావటం, మీరు దయచేయటం.